ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లూటింగ్ అనే యాక్టివిటీస్ కానీ దోచుకోవడం అన్నది కానీ ఇవి ఎవరు చెప్పినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్. ఎంతటి పెద్దవాడన్నా కానీ ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అన్నా ఉండని దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ సపోర్ట్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ కరప్షన్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ లూటింగ్ దోచుకోవడం. ఇవి కాక ఇవి పక్కన పెట్టేస్తే మిగిలిన ఏ అంశంలో అయినా కూడా ఎమ్మెల్యేలను మీరు దగ్గర తీసుకోండి, ఎమ్మెల్యేలను మీరు ఓన్ చేసుకోండి. ఎమ్మెల్యేలు ఒక కన్ను అయితే డెమోక్రసీలో రెండో కన్ను మీరు, ఇద్దరు ఒకరైతేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ప్రజల దగ్గర నుంచి వాళ్ళు రిప్రజెంటేషన్స్ తీసుకొస్తారు, పలాన దగ్గర పలాన రకంగా జరగడం లేదు, పలాన రకంగా చేయగలిగితే ఇంకా మెరుగ్గా ఉంటుంది అని చెప్పి మనకు వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. చేసినప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. వీ నీడ్ టు టేక్ దెమ్ ఇన్ టు కాన్ఫిడెన్స్ బికాస్ దిస్ ఇస్ డెమోక్రసీ. ఇది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేల విషయంలో ప్రతి అధికారి కూడా గుర్తుపెట్టుకోమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఇక మనం కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మనం మర్చిపోకుండా ఉండాల్సిన వర్గాలు ఉన్నాయి. పేద ప్రజలు, అట్టడుగున ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మరియు పేద రైతు వర్గాలు, వాళ్ళ స్థితిగతులు మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ఏ పథకమైనా ఏ స్కీమ్ అయినా కూడా వీళ్లకు మనం సాచ్యురేషన్ పద్ధతిలో అంటే ప్రతి అర్హుడికి అందాలి, అందించలేకపోతే మాత్రం మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆర్ కాన్షియస్ ఇట్ సెల్ఫ్ దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ మనం తప్పులు చేసిన వాళ్ళం అవుతాం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తెరగమని ప్రార్థిస్తా ఉన్నాం మీ అందరితో కూడా. ఈ వ్యవస్థలో వీరి ఆత్మగౌరవం పెరగాలి. ఆర్థికంగా ఈ అణగారిన వర్గాలు నిలబడేలా మన ప్రతి అడుగు వాళ్లకు దగ్గరయ్యేలా ఉండాలి. ఇందుకోసమే మనము నవరత్నాలు అని చెప్పి ఇంతకుముందే నేను చెప్పా, ఇది ప్రకటించాను. ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అణగారిన వర్గాలు, ఈ పేద, ఈ రైతన్నాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచేదానికోసమని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తా ఉన్నా, కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, రాజకీయాలు కానీ, పార్టీలు కానీ ఇవేవి కూడా చూడొద్దండి. ప్రతి ఒక్కరికి అందాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మా అని నేను అనను, మన అంట, ఎందుకనంటే వీఆర్ ఆల్ వన్, ఇది మన ప్రభుత్వం కాబట్టి, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి. దిస్ ఇస్ నాట్ హౌ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి, వాళ్ళకు అర్హత ఉంటే వాళ్ళకు అందాలి.
మనం చేసిన మంచిని చూసి రేపొద్దున వాళ్ళే మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితులు మనం క్రియేట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేదాకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ మన వాళ్ళే. స్పెషలీ ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదన్నా అందించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఆన్ సాచ్యురేషన్ మోడ్, ఎవ్రీ పర్సన్ షుడ్ గెట్ ఇట్ హూ ఇస్ డిజర్వింగ్. ఇది మాత్రం ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్, ఆల్వేస్ బేర్ ఇన్ మైండ్. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ మార్పు తీసుకొచ్చే దానికోసము సాచ్యురేషన్ అన్నది ఒక నేమ్ సేక్ మాత్రమే ఉండడం అనేది కాకుండా సాచ్యురేషన్ అనేది నిజంగా కూడా వర్తింప చేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకొచ్చే దానికోసం వి కమింగ్ అప్ విత్ గ్రామ వాలంటీర్స్, వి కమింగ్ అప్ విత్ గ్రామ సెక్రటేరియట్స్. ఈ గ్రామ సెక్రటేరియట్స్, ఈ గ్రామ వాలంటీర్స్ ఏమిటి అన్న సంగతులు మీ అందరికీ ఈ పాటికే పూర్తి అవగాహనతో మీరంతా ఉన్నారనేది నేను నమ్ముతా ఉన్నా. ఎందుకనంటే నోటిఫికేషన్స్ హావ్ ఆల్సో బీన్ గివెన్ కాబట్టి. ఈ వ్యవస్థలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొస్తా ఉన్నాం. ఆ 50 ఇళ్లకు సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆ గ్రామ వాలంటీర్కి ఇస్తా ఉన్నాం. అదే గ్రామంలోనే 2000 మంది ఎక్కడైతే నివాసం ఉంటా ఉంటారో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా పెడతా ఉన్నాం. ఈ గ్రామ సెక్రటేరియట్తో ఈ గ్రామ వాలంటీర్లు అనుసంధానమై ఆ 50 ఇళ్లకు సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పూర్తిగా తీసుకుంటారు. ప్రతి గవర్నమెంట్ పథకము కూడా డోర్ డెలివరీ చేస్తారు. ఈ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఈ వ్యవస్థలో ప్రతి లబ్ధిదారుడికి మంచి జరిగేట్టుగా ఉండడం కోసమే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఎవరు మిస్ కాకూడదు కాబట్టి 50 ఇళ్లకు డోర్ డెలివరీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ కరప్ట్ కాకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ డిస్క్రిమినేషన్ చూపకూడదు. ఇది చేసేటప్పుడు ఈ గ్రామ వాలంటీర్ తన ఎమోషన్స్ అడ్డు రాకూడదు. తనకు నచ్చినా నచ్చకపోయినా అర్హుడై ఉంటే ఖచ్చితంగా ఆ ఇంటికి అది ఇవ్వాల్సిందే. ఈ గ్రామ వాలంటీర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కరప్ట్ కానే కాకూడదు. కాకూడదు అనే ఉద్దేశంతోనే ఈ ప్రతి గ్రామ వాలంటీర్కు 5000 రూపాయలు మనము నెల నెల జీతాలు ఇస్తా ఉన్నాం. ఈ 5000 రూపాయలు నెల నెల జీతాలు తీసి ఎందుకు ఇస్తా ఉన్నాము అని అంటే సో దట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు బి కరప్ట్. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి బెనిఫిట్ కూడా, ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి చేరాలి. అర్హుడైన ప్రతి ఒక్కరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాం. ఈ వ్యవస్థలో ఎక్కడైనా ఎవరైనా గ్రామ వాలంటీర్లు పొరపాట్లు చేస్తే డైరెక్ట్లీ సీఎం ఆఫీస్కే కాల్ సెంటర్ పెట్టాం. డైరెక్ట్గా సీఎం ఆఫీస్కే ఫోన్లు వస్తాయి, ఫోన్లు చేయొచ్చు. ఫోన్ తీసుకున్న వెంటనే ఎక్కడైతే తప్పు జరిగిందో, 50 ఇళ్ల పరిధిలోనే తప్పు జరుగుతుంది కాబట్టి వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు. ఇట్ డస్ నాట్ టేక్ మచ్ టైం. వెంటనే తప్పు జరిగిందా లేదా నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే 50 ఇళ్ల పరిధే కాబట్టి, గ్రామ సెక్రటేరియట్ ఎలాగో అక్కడే ఉంటుంది కూడా కాబట్టి. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ అస్ టు ఐడెంటిఫై తప్పు జరిగిందా లేదా. తప్పు జరిగితే మాత్రం గ్రామ వాలంటీర్ను వెంటనే ఫైర్ చేస్తాం. ఆపమని చెప్పి ఎవరు చెప్పినా కానీ వినే పరిస్థితి ఉండదు. వెంటనే ఫైర్ చేస్తాం, కొత్త గ్రామ వాలంటీర్ను తీసుకొస్తాం. ఎందుకంటే ఈ వ్యవస్థ మారాలి. ఇందులో ఏమాత్రం కూడా మొహమాట పడద్దని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.
ఇక ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిజాయితీగా పనిచేయాలి. గ్రామ స్థాయి నుంచి కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. పై స్థానం దాకా ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ అన్న పదం ప్రతి అడుగులోనూ కనిపించాలి. గ్రామ స్థాయి నుంచి పై స్థానం దాకా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ప్రతి అడుగులోనూ కనిపించాలి. ప్రజలు ఇవాళ ఇది ఎక్స్పెక్ట్ చేసే ఈ చెడిపోయిన ఈ వ్యవస్థ మారాలి అని చెప్పి ఎన్నికల్లో ప్రతి సభలోనూ నేను మాట్లాడుతూ వచ్చాను. ఈ వ్యవస్థ నిజంగా మారాలి. పై స్థానం అంటే నా లెవెల్ నుంచి మీ లెవెల్ వరకు, మీ లెవెల్ నుంచి గ్రామ స్థాయి వరకు టోటల్గా ఈ వ్యవస్థలోకి మార్పు రావాలి. కరప్షన్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ప్రతి అడుగులోనూ ట్రాన్స్పరెన్సీ కనపడాలి. ఏ స్థాయిలో ఈ ట్రాన్స్పరెన్సీ కనపడాలి అని అంటే దేశం మొత్తం మన వైపు చూడాలి. దేశం మొత్తం మన వైపు వచ్చి దిస్ గవర్నమెంట్ ఇంత బాగా పనిచేస్తూ ఉందని మిగిలిన చోట్ల కూడా రెప్లికా కింద దీన్ని ఉపయోగించుకునే పరిస్థితిలోకి మనం తీసుకొని పోవాలి. ఇట్స్ నాట్ డిఫికల్ట్. మన లెవెల్లో మనం నిర్ణయం తీసుకుంటే దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బికమ్ కరప్ట్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు పర్క్యులేట్ ఇట్ టు ద బాటమ్. ఇట్ ఇస్ ఆల్ ఇన్ ఆర్ హెడ్. వన్స్ వీ డిసైడ్ వీ గోయింగ్ టు డూ ఇట్ దెన్ వీ టేక్ ఇట్ టు ద బాటమ్. ప్రజలకు హక్కుగా అందించాల్సిన సేవలన్నింటినీ కూడా వారు లంచాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి రాకూడదు. ప్రజలు ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగే పరిస్థితి రాకూడదు. ఇది గతం. మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా, మన అంటే దట్ మీన్స్ మీరు నేను ఇద్దరం, మన ప్రభుత్వంలో మనం అధికారంలో ఉండగా టూ థింగ్స్ పూర్తిగా మారిపోతాయి. ఒకటి, ప్రజలకు ఏమి కావాలన్నా కూడా వారు లంచాలు ఇస్తే తప్ప జరగని పరిస్థితి నుంచి బయటికి రావాలా. రెండవది, వాళ్ళ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి రాకూడదు. బోత్ దీస్ థింగ్స్ ఆర్ సో వెరీ ఇంపార్టెంట్.